జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ పేరు ప్రకటించడంతో సంబరాలు చేసుకున్నారు బీజేపీ నేతలు. అధిష్టానం కోరుట నియోజకవర్గ అభ్యర్థిగా అరవింద్ను ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గంట మీద ధర్మపురి అరవింద్ గారిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు గల్లతేయక అవకాశం ఉంది. బలమైన నాయకుడు ఈ కొరట్ల గంట మీద పోటీ చేయబోతా ఉన్నాడు. మళ్ళీ 30 సంవత్సరాల కల భారతీయ జనతా పార్టీ యొక్క పూర్వ వైభవాన్ని ఈ కొరట్ల గంట మీద కాషాయపు కమలం జెండను రెపరెపలాడించేందుకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజులలో కొరట్ల అడ్డ బీజేపీ అడ్డగా మారబోతుంది. మేమందరం ప్రజలందరం స్వాగతిస్తున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలలా తెలుస్తుంది. దాన్ని అవకాశంగా తీసుకొని రాబోయే రోజులలో ప్రజలందరం భారతీయ జనతా పార్టీకి విద్యాసాగర్ రావు గారును అలాగే దామన్న గారు ఇది బీజేపీ అడ్డ కాబట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో